हेलो फ्रेंड्स, इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की स्वागत। फ्रेंड्स, वीडियो रोजना 26 नवंबर 2021 जीएसटीआर वन फाइलिंग की टैक्स पेयर की कुछ ईजी अगर कोई इंप्रूवमेंट्स अभी मैं इन वीडियो डिस्कस। सो वीडियो चवर वरक चूँगी अं वीडियो नचते लाइक मर को मैं षेर चेयर मर्चिप అండ్ మన యూట్యూబ్ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నట్లయితే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయండి. సో టాపిక్ లోకి వస్తే జిఎస్టీఆర్ వన్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ ఎవ్రీ మంత్ గానీ లేకపోతే క్వార్టర్లీ గానీ వాళ్ళకున్న టర్న్ ఓవర్ ను బట్టి వాళ్ళు ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఫైల్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటి అంటే జిఎస్టీఆర్ వన్ లో మీకు ఎప్పుడు కూడా B2B B2C లార్జ్ CDNR CDNUR అండ్ అమెండెడ్ B2B అని లైన్ లో అన్ని టేబుల్స్ వచ్చేస్తాయండి. జనరల్ గా జిఎస్టీఆర్ వన్ లో మెయిన్ గా 11 టేబుల్స్ ఉంటాయి ప్లస్ అమెండ్మెంట్ టేబుల్స్ కొన్ని ఉంటాయి. అన్ని కలిపి ఒక స్క్రీన్ లో లైన్ లో మీకు ఉంటాయండి. అవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఇదివరకు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మీరు ఇన్వాయిస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంటే కనుక ఇక్కడ యాడ్ రికార్డ్ డీటెయిల్స్ అని ఇచ్చారు. అంటే ఇవి కొత్తగా ఎంటర్ చేయడానికి. ఇప్పుడు నేను ట్యాక్స్ పీరియడ్ నవంబర్ అంటున్నాను. సో ఇప్పుడు ఈ నవంబర్ మంత్ రేపొద్దున డిసెంబర్ లో మన డేటాని ఫైల్ చేసేటప్పుడు ఏంటి అంటే బిల్స్ ఏమైనా ఎంటర్ చేయాలనుకోండి యాడ్ రికార్డ్ అవే మీరు ఆల్రెడీ అక్టోబర్ వరకు, ఇప్పుడు నేను తీసుకుంది నవంబర్ మంత్ కాబట్టి అక్టోబర్ మంత్ వరకు వేసిన డేటా ఇదర్ B2B అవ్వచ్చు లేకపోతే B2C లార్జ్ అవ్వచ్చు B2C స్మాల్ అవ్వచ్చు ఏదైనా సరే అమెండ్మెంట్ చేయాలి అంటే కనుక ఆ టేబుల్స్ మీకు ఇక్కడ సెపరేట్ చేసి చూపిస్తున్నారండి. సో అమెండ్మెంట్ అనేది అందరికీ అవసరం ఉండదు. ఎవరైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఎప్పుడో ఒక 2-3% వాడుతున్నారు. అలాంటి దానికోసం మొత్తం స్క్రీన్ అంతా కూడా అన్ని టేబుల్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదనుకుని ఇక్కడ ట్యాక్స్ పేయర్ కి ఈజీగా ఉండడానికి సెపరేట్ చేశారు. సో ఇప్పుడు మీరు బిల్స్ ఎంటర్ చేయాలి, డేటా ఎంటర్ చేయాలి అనుకుంటే యాడ్ రికార్డ్స్ లోకి వెళ్ళి ఎంటర్ చేసుకోవచ్చు. ఇదిగోండి యాడ్ రికార్డ్స్ లో టోటల్ 11 టేబుల్స్ అన్నాను. సో B2B టేబుల్స్ అని, B2C లార్జ్ అని, ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ అని, ఇలా మీకు ఇక్కడ ఉన్న టేబుల్స్ ని ఎవరి బిజినెస్ కి తగ్గట్టుగా వాళ్ళు ఇందులో రికార్డ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో జిఎస్టీఆర్ వన్ ఎలా ఫైల్ చేయాలి, ఏ రికార్డ్స్ ఎలా చేయాలి అనేది మీకు కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో పైన మీకు రైట్ సైడ్ లో ఐ బటన్ దగ్గర నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. జిఎస్టీఆర్ వన్ ఎవరైనా కొత్తగా ఫైల్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ టేబుల్లో ఏది ఎంటర్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ మీరు ఆ వీడియో ద్వారా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో కొత్తగా మీరు ఏదైనా రికార్డ్ ఎంటర్ చేయాలనుకోండి B2B లోకి వెళ్ళి నార్మల్ గా మీరు యాడ్ రికార్డ్ అని ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ డేటా అనేది మీరు ఎంటర్ చేయండి. సో ఈ బిల్స్ అన్ని B2B లో ఎంటర్ చేస్తారు. ఇందులో మీకు SEZ బిల్స్ అవ్వచ్చు లేకపోతే అదర్ స్టేట్ లో ఉన్న రిజిస్టర్డ్ డీలర్స్ కి అమ్మిన, లోకల్ గా ఉన్న రిజిస్టర్డ్ డీలర్ కి అమ్మిన, మీరు ఇందులో మీ బిల్స్ అనేది మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్న డేటాని మీకు ఒకసారి చూపిస్తాను. మీరు రికార్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎలా మీకు మీరు వ్యూ చేయొచ్చు అన్నప్పుడు ఏంటి అంటే అందులో మీకు కొత్తగా ఆప్షన్స్ ఇస్తున్నారండి. అది జిఎస్టీ డీలర్ మీరు ఏదైతే ఫైల్ చేస్తారో, అంటే ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో ఆ జిఎస్టీ నెంబర్ కి సంబంధించి, ఇదిగోండి నేను అక్టోబర్ మంత్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను B2B లో ఇక్కడ ఎంటర్ చేశాను. సో మీరు ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇప్పుడు మీరు రిపోర్ట్ చూసుకుంటున్నప్పుడు ఈ జిఎస్టీ నెంబర్ కి సంబంధించి ఇది లీగల్ నేమ్, రెగ్యులర్ ట్యాక్స్ పేయర్, ఇక్కడ మీకు ఇన్వాయిస్ ఇవి ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోండి యాడ్ రికార్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా మీకు వస్తుంది యాడ్ రికార్డ్ అని. ఈ యాడ్ రికార్డ్ అన్న ఆప్షన్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఒకవేళ ఏదన్నా మీరు ఏదైనా మిస్ చేశారు ఇన్వాయిస్ ఈ పర్సన్ కి సంబంధించి మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఈ జిఎస్టీ నెంబర్ ఈ ట్రేడ్ నేమ్ తో ఇక్కడ ఆల్రెడీ డేటా మీరు ఫిల్ చేయడానికి జిఎస్టీ నెంబర్ పట్టకుండా కూడా వచ్చేస్తుంది. అండ్ కొన్ని కొత్త ఆప్షన్స్ అంటే సెర్చ్ ఆప్షన్ అనేది ఒకటి ఈ జిఎస్టీ కొత్తగా దాంట్లో తీసుకుంటున్నారండి. ఇదిగోండి మీరు ఇక్కడ యాడ్ చేయడం యాడ్ రికార్డ్ నుంచి
యాడ్ రికార్డ్ మీద క్లిక్ చేసి యాడ్ చేస్తారు. అండ్ జిఎస్టీ నెంబర్ లో సెర్చ్ ఆప్షన్ అనేది ఒకటి మీకు కొత్తగా యాడ్ అవుతుంది. సో అక్కడ సెర్చ్ ఆప్షన్ లో ఏ కంటెంట్ ద్వారా సెర్చ్ చేయాలి అనేది మనం లైవ్ లో ఒకసారి చూద్దాం. మళ్ళీ తర్వాత సెర్చ్ ఆప్షన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ మీకు జిఎస్టీ లో మనం బిల్స్ ఎంటర్ చేసినప్పుడు సెపరేట్ సెపరేట్ గా ఇక్కడ ఎలా అయితే పెట్టి చేస్తున్నారో దానికి ఇంకొక ఫీచర్ కూడా ఇప్పుడు మనం చూడాల్సి ఉందండి. సో ఇక్కడ ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 అని కనిపిస్తోంది. సో ఇది గ్రీన్ కలర్ లో ప్రాసెస్డ్ రికార్డ్స్ అండి, గ్రీన్ కలర్ లో మీకు ప్రాసెస్డ్ అని కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ బ్లూ కలర్ లో ఉంటే కనుక అది ఇంకా ప్రాసెసింగ్ అవ్వలేదు అనే పాయింట్ అర్థం చేసుకోవచ్చు. బ్లూ కలర్ లో ఉంటుంది అది, అంటే పెండింగ్ అన్నమాట. బ్లూ కలర్ లో ఉంటే పెండింగ్, రెడ్ కలర్ లో ఉంటే కనుక ఎర్రర్, ఇదిగోండి ప్రాసెస్ అయిపోయినాయి ఈ బిల్స్ అనేది. ఒకవేళ మీకు కనుక బిల్స్ ప్రాసెస్ అవ్వకపోతే అవైతే కనుక మీకు రెడ్ కలర్ లో చూపిస్తుంది, సారీ బ్లూ కలర్ లో చూపిస్తుందండి ప్రాసెసింగ్ ఇంకా అవ్వకపోతే. అదే ఎర్రర్ ఉంటే కనుక రెడ్ కలర్ లో చూపిస్తుంది. ఇది ఒక మంచి ఫ్యూచరే మనకి, ఎందుకంటే జిఎస్టీఆర్ వల్ల మీరు బిల్స్ ఎంటర్ చేసేస్తారు అక్కడ సబ్మిట్ అవ్వదు, ప్రాసెస్ అవ్వలేదు, కొన్ని బిల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అంటారు. కానీ అది ఏ టేబుల్ కి సంబంధించింది, ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇంతకు ముందు అయితే అన్ని మీరు వెతుక్కోవాల్సిందే. బట్ ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ఎక్కడ మీకు B2B లో ఒక 2 బిల్స్, అంటే సపోజ్ మీకు ఏదైనా ఎంటర్ చేసిన ఎర్రర్ వచ్చింది అనుకోండి, రెడ్ కలర్ లో ఇలా చూపిస్తుంది. ఇదైతే చాలా మంచి ఫ్యూచర్ ఇది, రెడ్ కలర్ లో ఇక్కడ వచ్చేది. సో మీరు బిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఎన్ని బిల్స్ ఎంటర్ చేశారు, ఎన్ని ప్రాసెస్ అయినాయి, ఇంకా ఎన్ని ప్రాసెస్ అవ్వాలి, అండ్ ఎర్రర్స్ ఏ ఉన్నాయి అనే ఫ్యూచర్ ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన ఈ ఇంప్రూవ్మెంట్ లో ఈ ఫెసిలిటీని మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో మళ్ళీ చెప్తున్నాను, సేవ్ అయితే కనుక గ్రీన్ కలర్ లో ఉంటాయండి, ఒకవేళ మనం అది పెండింగ్ లో ఉంటే కనుక బ్లూ కలర్ లో ఉంటాయి, అండ్ ఎర్రర్ అయితే కనుక రెడ్ కలర్ లో ఉంటాయి. సో మీరు అక్కడ మీరు ఆ కలర్ ని బట్టి మీరు ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే GSTR 1 లో మనం డేటా ఏదైతే ఫిల్ చేస్తామో, ఫిల్ చేసిన తర్వాత జనరేట్ GSTR 1 అనేది కంపల్సరీ చేస్తామండి. సో ఇక్కడ జనరేట్ GSTR 1 అనేది చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను ఒక 10 బిల్స్ ఎంటర్ చేశాను, ఎంటర్ చేసి వదిలేయకుండా జనరేట్ GSTR 1 అనేది కొట్టాను. జనరేట్ GSTR 1 కొట్టినప్పుడు అప్పుడు మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది వస్తుందండి. ఒకవేళ మీరు జనరేట్ GSTR 1 అనే ఫైల్, అంటే జనరేట్ GSTR 1 చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏదో బిల్స్ గుర్తొచ్చి, సపోజ్ మీరు మళ్ళీ నవంబర్లో చెక్ చేసుకున్నారనుకోండి, GSTR 1 సంబంధించి నవంబర్లో మీరు బిల్స్ అన్ని కూడా 11 బిల్స్ ఉన్నాయి. సపోజ్ మీరు 10 బిల్సే ఎంటర్ చేశారు, ఇంకొక బిల్ మీకు పెండింగ్ ఉంది. సో మీరు ఆ బిల్ కూడా ఎంటర్ చేయాలి అనుకున్నారు. సో మనం ఏం చేస్తాం, మళ్ళీ 10 బిల్స్ జనరేట్ చేసిన తర్వాత 11వ బిల్ ఎంటర్ చేస్తాం. 11వ బిల్ ఎంటర్ చేసినప్పుడు వెంటనే మీకు ఇదివరకు అయితే కనుక మీరు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, మీరు సబ్మిట్ చేసేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ 10 బిల్స్ అయిన తర్వాత మీరు జనరేట్ GSTR 1 ఎలా కొట్టారో, 11వ బిల్ అయిన తర్వాత జనరేట్ GSTR 1 చేసేంత వరకు, అంటే మీరు బిల్ ఎంటర్ చేసి జనరేట్ GSTR 1 ప్రెస్ చేయకపోతే కనుక సబ్మిట్ బటన్ అనేది ఇంకా మీకు ఇక్కడ కనిపించదండి. అంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనేది మాత్రం మీకు కనిపించవు. సో జనరేట్ GSTR 1 అయిన తర్వాత, అంటే టోటల్ బిల్స్ అన్ని జనరేట్ అయిన తర్వాతే మీకు ఇక్కడ ప్రివ్యూ సబ్మిట్ బటన్స్ అనేవి ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే ఆప్షన్స్. అండ్ ఇంకోటి కమింగ్ డేస్ లో సబ్మిట్ చేసి ఫైల్ రిటర్న్ చేయడం అనేది కూడా తీసేస్తున్నారు. సబ్మిట్ అనేది ఇంకా ఉండదు, డైరెక్ట్ గా ఫైల్ రిటర్న్ అనేదే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం ట్యాక్స్ పేయర్ GSTR 1 ఫైల్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఫైల్ చేయడానికి, మిస్టేక్స్ లేకుండా ఫైల్ చేయడానికి, ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకుని ఫైల్ చేయడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ఇంప్రూవ్మెంట్స్ అనేది. సో వీటిని మైండ్ లో పెట్టుకుని మీరు GSTR 1 అయితే కమింగ్ డేస్ ఫైల్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు వ్యూ చేయాలి అంటే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్, విశాఖపట్నం.